వెరిటాస్ ఏషియా తెలుగు వార్తలకు స్వాగతం. వార్తల్లోని ముఖ్యాంశాలు. ఘనంగా ప్రపంచ బాలల దినోత్సవం. బ్యాంకాక్ నగరంలో ప్రారంభమైన కథోలిక రచయితల సదస్సు. ఐవైసిఎస్కు నూతన సెక్రటరీ జనరల్. సిగ్నెస్ ఆసియా అసెంబ్లీకి ప్రాతినిధ్యం ఇవ్వనున్న టోక్యో. ఘనంగా మొదలైన పునీత అంతునవారి మహోత్సవ వేడుకలు. కర్నూలు మేత్రాసనంలో నూతన దివ్యసప్సాదం స్వీకరించిన విశ్వాసులు. ఘనంగా క్రీస్తు పరమ పవిత్ర శరీర రక్తముల మహోత్సవం. రేడియో వెరిటాస్ ఏషియా, ద వాయిస్ ఆఫ్ ఏషియన్ క్రిస్టియానిటీ. రేడియో వెరిటాస్ ఏషియా మొబైల్ యాప్ ఆఫర్స్ సర్వీసెస్ ఇన్ ఇంగ్లీష్ అండ్ 21 ఏషియన్ లాంగ్వేజెస్. డౌన్లోడ్ ద రేడియో వెరిటాస్ ఏషియా యాప్ టు గెట్ మోర్ వీడియోస్ ఫ్రమ్ రేడియో వెరిటాస్ ఏషియా. కామెంట్, లైక్ అండ్ షేర్. Click the bell icon to get regular updates. ఎల్లప్పుడూ ప్రార్థించండి మరియు జరుగుతున్న యుద్ధాలు ముగిసే వరకు ప్రత్యేకించి ప్రార్థించాలని ఫ్రాన్సిస్ జగద్గురువులు పిల్లలకు చెప్పారు. శ్రీసభ మొదటి ప్రపంచ బాలల దినోత్సవం ముగింపు సందర్భంగా ఫ్రాన్సిస్ జగద్గురువులు ప్రసంగించారు. వాటికన్లోని సెయింట్ పీటర్ బసిలికాలో 2 రోజుల ప్రపంచ బాలల దినోత్సవ వేడుకలు ఘనంగా ముగిశాయి. దాదాపు 50,000 మంది పిల్లలు మరియు విశ్వాసులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. మే 25 రోమ్లోని ఒలింపిక్ స్టేడియంలో ఈ కార్యక్రమం ప్రారంభమైంది. ఫ్రాన్సిస్ జగద్గురువులు మాట్లాడుతూ, ప్రపంచాన్ని సృష్టించిన మన తండ్రి, మానవాళిని రక్షించిన తన ప్రియమైన కుమారుడైన యేసుప్రభువారు మరియు మన జీవితంలో మనకు తోడుగా ఉన్న పవిత్రాత్మ సర్వేశ్వరులు ఎల్లప్పుడూ మనతోనే ఉన్నారని గుర్తు చేశారు. 2 రోజుల పాటు జరిగిన ఈ సమావేశం ఘనంగా ముగిసింది. తదుపరి ప్రపంచ దినోత్సవం సెప్టెంబర్ 2026 ఉంటుందని ఫ్రాన్సిస్ జగద్గురువులు ప్రకటించారు. కథోలిక రచయితల సదస్సు బ్యాంకాక్లో ప్రారంభమైంది. ఫెడరేషన్ ఆఫ్ ఆసియన్ బిషప్ కాన్ఫరెన్స్ వారు బ్యాంకాక్ నగరంలో ఆసియా ఖండంలోని అన్ని దేశాల్లోని ప్రముఖ కథోలిక రచయితలతో సదస్సును ప్రారంభించారు. జూన్ 4 ప్రారంభమైన ఈ సదస్సు జూన్ 10 వరకు కొనసాగనుంది. తెలుగు రాష్ట్రంలోని 13 మేత్రాసనాల నుండి 3 రచయితలు ఎన్నుకోబడ్డారు. గురుశ్రీ డాక్టర్ ఆండ్రూ ఆనంద్ గారు, గురుశ్రీ డాక్టర్ కురుమ థామస్ గారు మరియు డాక్టర్ శ్రీ గుర్రం ప్రతాప్ రెడ్డి గారు ఈ సదస్సులో తెలుగు రాష్ట్రాలకు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఐవైసిఎస్కు నూతన జనరల్ సెక్రటరీ ఎన్నికయ్యారు. మంగళూరు మేత్రాసనానికి చెందిన అడ్వకేట్ రోషన్ మెల్విన్ గారు ఇంటర్నేషనల్ యంగ్ క్యాథలిక్ స్టూడెంట్స్ సెక్రటరీ జనరల్గా ఎన్నికయ్యారు. ప్యారిస్లోని ఐవైసిఎస్ ప్రధాన కార్యాలయం నుండి ఈయన పనిచేయనున్నారు. ఈయన ప్రస్తుతం బెంగళూరులోని సెయింట్ జోసెఫ్ కాలేజ్ ఆఫ్ లా నందు ఫ్యాకల్టీ సభ్యులుగా పనిచేస్తున్నారు. సెప్టెంబర్లో జరగనున్న సిగ్నెస్ ఆసియా అసెంబ్లీకి ప్రాతినిధ్యం వహించనున్న టోక్యో. సెప్టెంబర్ 23-27 వరకు జరగనున్న సిగ్నెస్ ఆసియా అసెంబ్లీకి టోక్యో జపాన్ ఆతిథ్యం ఇవ్వనుంది. సిగ్నెస్ ఆసియా అనేది వరల్డ్ క్యాథలిక్ అసోసియేషన్ ఫర్ సోషల్ కమ్యూనికేషన్ వారి ప్రాంతీయ సభ. ఘనంగా మొదలైన మహారాణిపేట విచారణ, పునీత అంతునవారి మహోత్సవ వేడుకలు. విశాఖ అతిమేత్రాసనం, మహారాణిపేట విచారణ, పునీత అంతునవారి పుణ్యక్షేత్రంలో నవదిన ప్రార్థనలు మొదలయ్యాయి. విశాఖ అతిమేత్రాసన వికార్ జనరల్, మహారాణిపేట విచారణ గురువులు గురుశ్రీ డి బాలశౌరి గారి ఆధ్వర్యంలో ఈ వేడుకలు మొదలయ్యాయి. విశాఖ అతిమేత్రాసన ఛాన్సలర్ గురుశ్రీ జొన్నాడ జానప్రకాష్ గారు పండుగ జెండాను ఆవిష్కరించారు. 9 రోజుల పాటు జరిగే ఈ నవదిన ప్రార్థనలో ప్రతిరోజు జపమాల, అంతునవారి నవీన మరియు దివ్య బలి పూజలు జరగనున్నాయి. జూన్ 13 పునీత అంతునవారి పండుగ మహోత్సవం జరగనున్నది. కర్నూలు మేత్రాసనం, ఆదోని విచారణ, బాలయేసు దేవాలయంలో నూతన దివ్యసప్సాదం స్వీకరించిన విశ్వాసులు. కర్నూలు మేత్రాసనం, ఆదోని విచారణ, బాలయేసు దేవాలయంలో జూన్ 1 సాయంత్రం 5:30 భద్రమైన అభ్యంగం మరియు నూతన దివ్యసప్సాద స్వీకరణ ఘనంగా జరిగింది. ఆదోని డీన్ విచారణకర్తలు గురుశ్రీ కోల విజయరాజ్ గారి ఆధ్వర్యంలో ఈ వేడుకలు జరిగాయి. కర్నూలు పీఠాధిపతి మహాపూజ్య గోరెంట్ల జానేస్ గారు ఈ కార్యక్రమంలో పాల్గొని దివ్య పూజా బలిని సమర్పించారు. సుమారు 68 భద్రమైన అభ్యంగం మరియు నూతన దివ్యసప్సాదం స్వీకరించారు. విశాఖ అతిమేత్రాసనం, కైలాసపురం విచారణ, వెలంగిణి మాత దేవాలయంలో క్రీస్తు పరమ పవిత్ర శరీర రక్తముల మహోత్సవం ఘనంగా జరిగింది. విచారణకర్తలు,
ఆధ్యాత్మిక గురువులు గురుశ్రీ సంతోష్ గారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. అధిక సంఖ్యలో విశ్వాసులు భక్తి శ్రద్ధలతో పండుగ దివ్య పూజాబలిలో పాల్గొన్నారు. పండుగ దివ్య పూజాబలిని గురుశ్రీ సంతోష్ గారు మరియు గురుశ్రీ జాన్ వట్టికణాల గారు సమర్పించారు. విచారణ గాయక బృందం మధురమైన గీతాలను ఆలపించారు. ముఖ్యంగా ఈ దివ్య పూజాబలిలో 41 మంది చిన్నారులు నూతనంగా దివ్య సప్సాదం స్వీకరించారు. గురుశ్రీ సంతోష్ గారు మాట్లాడుతూ చిన్నారులకు ఆధ్యాత్మికంగా ముందుకు నడిపించిన క్యాటగిజం టీచర్లను కొనియాడారు. ఇవి ఈ వారం వార్తలు. చూస్తూనే ఉండండి రేడియో వేట సాక్ష్య తెలుగు, మీ క్రాంతి స్వరూప్.